పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కుమారుని ద్వారా కొన్ని మాటలు మాకు తెలియపరిచారు, అలాగే నీ పరిశుద్ధాత్మ సహకారంతో ఇంకొన్ని మాటలను మేము తెలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ అందు భయమును భక్తిని విశ్వాసాన్ని కలిగి ప్రార్థన యందు ముఖ్యంగా పట్టుదల కలిగి సత్కార్యమందు ఉత్సాహం కలుగుండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వెళ్తున్నాడుకుంటూ ఈ దినమున నీ పిల్లల ప్రభావ వివేకము కలిగి ఈ లోక మాలిన్యము అనేది తమ కంటకుండా తమ పవిత్రతను కాపాడుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మమ్ములను నీవు పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను చూడాలనేది నీ చిత్తమైనప్పుడు లోకములో ఉన్నటువంటి రాజకీయ వేడుబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఈ రాజకీయాల వలన మాకు మా ఆత్మకు అపవిత్రత కలగకుండా మమ్మలను మేము కాపాడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారండి. ఈ కొద్ది పని ప్రార్థన నీ పాదసన్నిధికి చేయించుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నీ నామమున ప్రార్థించు వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియాది ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్నటువంటి వైరస్ను బట్టి డాక్టర్లు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరింట్లో ఉన్న పొంగు ఉందంటే ఈ పొంగు అనేది అంటువ్యాధి కనుక ఆ కుటుంబస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అవంటు వ్యాధి బారిన పడకుండా వారిని వారిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే గజ్జి తామర ఇలాంటి అంటువ్యాధులు ఏమైనా ఉంటే ఇంట్లో ఉన్న అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమంటారు, ఎందుకంటే ఒకరికి వచ్చినటువంటి వ్యాధి అందరికీ సోకేటువంటి ప్రమాదం ఉంది. గాలి ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి రోగాలను బట్టి కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం అనేది జరుగుతుంది ప్రేమైన వాళ్ళారా. అలాగే ఈరోజు సమాజాన్ని ఆలోచించుకుంటే సమాజంలో ఎక్కువ శాతం రాజకీయ వేడి ఉంది ఎక్కువ కాదంటారా చెప్పంటే. ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్ ముందుకు వస్తుంది, ఎలక్షన్ జరగబోతుంది. ఈ రాజకీయ వేడుల్లో సంఘాన్ని సమగ్రముగా వాక్యం వెంపు నడిపించవలసినటువంటి బాధ్యత క్రైస్తవుడిగా నాకు ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు ప్రతిరోజు వార్తలు వింటూ ఉంటాం, ఎందుకంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా వార్తలు వింటూ ఉంటాం. ఎందుకంటే ఏ పార్టీ లీడింగ్లో ఉందో, ఏ పార్టీ ఎలా ఉందో, ఏ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో అని మంచి ఆతృత కలిగి ఎక్కడ కూర్చున్నా సరే, ఏ ప్రాంతంలో కూర్చున్నా సరే రాజకీయ వాతావరణంతో పార్టీలు గురించి పదే పదే చెప్పుకుంటూ ఉంటాం కదా. పదే పదే చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో మన పరిశుద్ధతను అనేది ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే లోకంలో ఎక్కువ శాతం వార్తలు తెలుస్తాయి, అంతే మనకే. టీవీ పెట్టామంటే వార్త తెలుస్తుంది, ఇదిగో పలానా రాష్ట్రంలో పలానా ప్రాంతంలో ఈ సమస్య అనేది ఉంది అని వార్త తెలుస్తుంది. సమస్యలన్నీ తెలుస్తాయి, కానీ సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడ లభిస్తుంది? సమస్య అయితే తెలుస్తుంది మనకి, నాయకులు కూడా సమస్యలు తెలుసుకుంటున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, ఇదిగో మీ సమస్య ఇది, ఈ సమస్యను బట్టి మేము ఖచ్చితంగా మీకు మంచి పరిపాలన ఇస్తాము, మాకు ఓటేసి మాకు నెగ్గించండి అని కూడా రాజకీయ నాయకులు కూడా తిరుగుతూ ఉంటారు. రైట్, సమస్య అనేది తెలుస్తుంది, కానీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? దాన్ని పరిష్కరించుకోవడానికి తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఉన్నటువంటి నిత్యావసరమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒకరోజు నిత్యావసర సమస్యలేమీ లేకుండా అన్ని సమగ్రముగా దేవుడు మనకు అందించాడు కదంటారా.
అన్ని ఎవ్రీథింగ్ అన్ని సమస్య ఏ సమస్య లేకుండా దేవుడు ఒకటే చెప్పాడు, నీటిని సమానంగా పంచుకోమన్నాడు, గాలిని సమానంగా పంచుకోమన్నాడు, సూర్యుని చూస్తున్నటువంటి వేడిని సమానంగా పంచుకోమన్నాడు, సమస్తాన్ని సమానంగా పంచుకోమని మానవులకు ఇచ్చాడు. అయితే సమస్యలు అనేవి మనకు తెలుస్తున్నాయి కదా, సమస్యలు పరిష్కారం అనేది కేవలం బైబిల్లో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఒక రాజకీయ తత్వాన్ని మీకు జీవిస్తాను, బైబిల్లో ఉన్న రాజకీయం సోమా లోకంలో ఉన్న రాజ్యం కోసం నాకు తెలియదు, లోకంలో ఉన్న రాజకీయం కోసం నాకన్నా గొప్పగా మాట్లాడేవాళ్ళంటారు, బైబిల్లో ఉన్న రాజకీయం కోసం చెప్తాను ఆయన. ఎందుకంటే తన పిల్లలకు తెలుసుకోమని ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు అంటే బైబిల్లో కొంతమంది రాజకీయాలు చేశారు, రాజ్యాధికారం కొరకు రాజకీయాలు చేశారు, వాళ్ళ కోసం మాత్రమే చెప్తాను నేను. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో బాప్తిజం తీసుకున్న తర్వాత మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించాం, మన రాజ్యం వేరు, మన క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నాం. మన రాజు ఎవరంటే యేసుక్రీస్తుల వారు. మన ఆత్మలను కాసేటువంటి నాయకుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు కదా. ఒక అద్భుతమైనటువంటి రాజ్యంలో మనం ఉన్నామన్న సంగతిని మర్చిపోయాం, మనము అంతకంటే గొప్ప రాజ్యంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయాం. మనం లోకాధికారుల కొరకు కొట్టు చచ్చిపోతున్నాం ఈరోజు, నిజం. దాని నిమిత్తం బైబుల్ ఒక అద్భుతమైనటువంటి మాటను రాయించాడు. ప్రియమైన వాళ్ళ, ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఈ వాక్యాన్ని చదువుతాం. ఎందుకంటే దేవుడు మానవ హృదయాంతరంగాలను ఎరిగినటువంటి గొప్పవాడు కదా. ఏమండి, మనది ప్రజాస్వామ్య ప్రభుత్వము అన్నారు, అంటే ప్రజలు ఎక్కువ మంది ఎవరికైతే ఓటు వేస్తారో, ప్రజలు ఎక్కువ శాతం ఎంతమంది ఎవరికైతే ఓట్లు ఎక్కువ పడతాయో వాళ్ళే రాజు కదా. ఆ పార్టీ నిన్ను డిక్లేర్ చేస్తారు, ఆ పార్టీకే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా పదవిస్తారు. అంటే ప్రజలు నిర్ణయించుకునే రాజ్యాన్ని ప్రజాస్వామ్య రాజ్యము అన్నారు. ఇప్పుడు కూడా ఒకప్పుడు రాజరికపు వ్యవస్థ ఉండేది, రాజులు పరిపాలించేవారు. రాజులు పరిపాలనలో ఎలా ఉండేది అంటే ఎటువంటి పరిస్థితుల్లో రాజే కఠిన నిర్ణయాలు తీసుకునేవాడు. ఈ రాజరికపు వ్యవస్థ అనేది చాలా భయంకరంగా ఉందని, ఈ రాజరికపు వ్యవస్థ అనేది చాలా దుర్మార్గంగా ఉందని బ్రిటిష్ పాలన తర్వాత మన భారతీయులు ఏం చేశారు అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వము అని ప్రజలు నిర్ణయించుకుని ప్రజలు ఎంతమందికి అయితే ఓటు లేసుకుని నెగ్గించుకుంటారో వాళ్ళే రాజులని వాళ్ళు నిర్ణయించటం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయంలో కొన్ని సందర్భాలు మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. ఒకనొక రోజు దేవుని పరిపాలనలో సమగ్రముగా రాజ్యము చక్కగా సాగుతున్న సమయంలో మోషే నాయకత్వంలో దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా చక్కగా లోకం సాగుతున్న సమయంలో మోషే నాయకత్వం తర్వాత ఇజ్రాయేలీలందరూ కలిపి సమూయేలు గారి దగ్గరికి వెళ్తారండి. ఒక సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త అని ఒక ఆయన ఉంటాడు. అప్పటి వరకు కూడా సమూయేలు గారి యొక్క ఆధిపత్యంలో నాయకత్వంలో యాజకత్వం వహిస్తున్నటువంటి ఒక సేవకుడుగా ఇజ్రాయేలీలందరినీ కూడా ఒక పిల్లలుగా దేవుని పిల్లలుగా సమగ్రమైనటువంటి పాలన జరుగుతున్న సమయంలో లోకాన్ని చూసినటువంటి ఇజ్రాయేలీలు ఏం చేస్తారు అంటే ప్రత్యేకించి మాకు ఒక రాజు కావాలి, మాకు కూడా ఒక రాజు కావాలి, ఆ రాజు మా తరపున యుద్ధాలు చేయాలి, మాకంటూ ఒక రాజు కావాలని సమూయేలు గారిని అడిగినప్పుడు సమూయేలు వెళ్ళి దేవునికి మొరపెడతాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ విషయాన్ని ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం తీశారా, 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము
తీశారా? ఒక్క నిమిషం అండి. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం అండి, క్షమించండి, 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. 6వ వచనం నుంచి 4వ వచనం నుంచి చూడండి. 4వ వచనం నుంచి ఇజ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, ఒక దైవజనుడి దగ్గరకు వచ్చారు. దైవజనుడి దగ్గరకు వచ్చి దైవజనుణ్ణి అడుగుతున్నాడు. అప్పటి వరకు వాళ్ళకి ఏ రాజు లేడు, వారి మీద ఎవరు పరిపాలన చేస్తలేదు. ఎందుకు పరిపాలన చేస్తలేదు అంటే, తండ్రికి కొడుకులకి మధ్యలో ఉన్న బంధం ప్రేమానురాగమైనటువంటి బంధం, అంతేనా? ఇప్పుడు తండ్రి ఎప్పుడు కూడా పరిపాలించడం, ప్రేమిస్తాడు, అర్థం కావాలి. తండ్రి ప్రేమిస్తాడు, రాజు పరిపాలిస్తాడు. కానీ దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి బంధం ఏంటి అంటే, తండ్రి కుమారులకు ఉన్నటువంటి బంధం వలన దేవుడు వాళ్ళు ప్రేమించి న్యాయాధిపతులను అనుగ్రహించాడే తప్ప వారిని బానిసలుగా చూడాలనుకుని మాత్రం దేవుడు అనుకోలేదు ఎప్పుడు కూడా. బానిసత్వం అనేది దేవుడికి ఇష్టం లేదు. అలాంటప్పుడు అప్పటి వరకు కూడా యాజకుని యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ అతను వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఇజ్రాయేలీల పెద్దలందరూ కలిపి ఏం చేశారు అంటే, రాజు కావాలని సమూయేలు దగ్గరకు వస్తారు. చూడండి అక్కడ 4వ వచనం, సమూయేలు యొద్దకు కూడి వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ వృద్ధాప్యం వచ్చేసింది, ముసలోడు అయిపోయావు, కొని నీ పిల్లలు నీ తర్వాత ఏమైనా మాకు న్యాయబద్ధమైన పరిపాలన ఇస్తారనుకుంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు నీకున్న బుద్ధి వాళ్ళకు లేదు, నీ తర్వాత ఈ ఇజ్రాయేలీల సామ్రాజ్యాన్ని, ఇజ్రాయేలీలను దేవుని వెంపు నడిపించడానికి సమగ్రమైనటువంటి నాయకుడు అయితే మాకు కనపడడం లేదు, మాకు నాయకుడు వద్దు, మాకు ఎవరు కావాలి అంటే రాజు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున ఒక రాజు నియమించుము. ఇది సకల జనుల మర్యాద, ఇది ఎవరి మర్యాద? సకల జనుల మర్యాద చెప్పున ఒక రాజును నియమించుము అన్నారు. అందరూ ఎవరిని కోరుకుంటున్నారంటే రాజును కోరుకుంటున్నారు. అందరూ ఒక మంత్రిని కోరుకుంటున్నారు, అందరూ ఒక ప్రధానమంత్రిని కోరుకుంటున్నారు. సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును నియమించుము అని అడిగారు. రైట్, అతడు మాకు న్యాయము తీర్చుటకై, న్యాయము తీర్చుటకై రాజును నియమింపని వారిని అని నీ మాట, న్యాయము తీర్చునని అతనితో అనిరి, మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. అందుకు యెహోవా, వెంటనే రియాక్షన్ వచ్చేసింది చూడండి, వెంటనే సమూయేలు ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రార్థన చేసినట్టునే దేవుడు స్పందిస్తూ మాట్లాడుతున్నాడు. ఇదో ఇజ్రాయేలీలో రాజు కావాలన్నటువంటి ఒక కోరిక పుట్టడం వలన, కోరిక వలన రాజు ఎటువంటి వాడో చెబుతున్నాడు. మళ్ళీ పరిపాలించేవారు ఎటువంటి స్వభావం గలవారో దేవుడు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అంటే దేవుడికి మించిన వాడు ఎవరు లేరు, దేవుడు చెప్పని సంగతులు అంటూ ఏమీ లేవు, సమస్తము చెప్పాడు దేవుడు. తన పిల్లలు ఏ విషయంలో కూడా మోసపోకూడదని సమస్తాన్ని సమగ్రముగా అన్ని విషయాలను కూడా దేవుడు రాయించినట్లుగా ప్రపంచంలో ఏ ఒక్కరూ చెప్పలేరు. అంత చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో రాయించాడు ప్రియమైన వాళ్ళరా.
ఓన్లీ భారతదేశం కాదు ప్రపంచాన్ని అనేటువంటి రాజుల్ని గడగడలాడించిన వాడు ఎవరైనా ఉన్నారంటే నేను నమ్ముకున్నాను ఆ దేవుడు. ఎవరిని గద్దెక్కించాలో, ఎవరిని గద్దెదించాలో, ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరిని అధికారం ఇవ్వకూడదో అన్నీ చూసుకుంటున్నటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయన తెలుసా, వాడికి అధికారం ఇవ్వాలి అంటే ఆయన ఇవ్వాలి, అధికార పీఠం నుంచి కిందకు దించాలంటే ఆయనే దించాలి, అందరికీ రాజ్యాన్ని అనుగ్రహించేటువంటి పరమాత్ముడు దేవుడు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుకుంటున్నారు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన చూపించి మాకు అధికారం కావాలని మాత్రం ఎవరు అడిగేటట్టుగా లేరు ఈరోజు. అర్థమవుతుందా? ఇక్కడ ఒకసారి చెయ్యి ఉంచి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, 4వ అధ్యాయము తీశాక 4వ అధ్యాయం 17వ వచనం కింద చూడండి ఒకసారి, 17వ వచనం 17వ అధ్యాయము 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగారుకులకు దేవతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు, తిక్కి పెట్టుకున్నప్పుడు మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి. ఎవరు? మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును, వారికి అనుగ్రహించును. ఏమనుంది అక్కడ బైబిల్లో? మరలా చదవండి ఒకసారి. మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, తను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అధికారము అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్రికోణమైనటువంటి పోటీ జరుగుతుందండి. మూడు ప్రధానమైన పార్టీలు కొట్టుకుంటున్నాయండి, మూడు తెలుసు కదా మీకు. కేవలం ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం, ఈ రాష్ట్రంలో మూడు ప్రధానమైనటువంటి పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఈ పార్టీలన్నీ కొట్టుకుంటున్న దేవుడు ఎవరికి అనుగ్రహించాలో వాళ్ళకి అనుగ్రహిస్తాడు కదంటారా. తను ఎవరికి అనుగ్రహించనిశ్చయించునో వారికి అనుగ్రహించును అని రాజు గురించి ఖచ్చితమైన వివరణ చెప్తున్నాడు. ఒక మంత్రి కోసం ఖచ్చితమైన వివరణ చెప్తున్నాడు, ఒక ప్రధానమంత్రి కోసం ఖచ్చితమైన వివరణ చెప్తున్నాడు బైబిల్లో. మళ్ళీ సమూయేలు గ్రంథానికి వచ్చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. రాజు అడిగారు కదా వీళ్ళు, ఇజ్రాయేలీలందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా మాకు రాజు కావాలని ప్రార్థన చేసి అడిగారు కదా. మీరు కూడా అడుగుతున్నారు అప్పుడు, ప్రభు రాజకీయాలు భయంకరంగా వేడిగా ఉంది ప్రభు, రాష్ట్రం అట్టుళ్ళు పోతుంది ప్రభు, మాకు సమగ్రమైన పరిపాలన ఇచ్చేటువంటి ఒక నాయకుడు మాకు అనుగ్రహించు ప్రభు అని మీరు అడిగారా? అడిగారా? ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికయ్యలో. డిసైడ్ అయిపోయి మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు? ఎలాగుందంటే ఇది ఈ సామెత ఎలాగుందంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నోకే చేసేసి పెళ్లి పేటల దగ్గర తీసుకొచ్చేసి, ప్రభువా నువ్వు చేసిన కార్యం, కట్నాలు తక్కువ వస్తే దేవుడు చేసిన కార్యం కాదు, ఆడపొడుసు కట్నం మగ పొడుసు కట్నం లేకపోతే దేవుడు చేసిన కార్యం కాదు, అంతేనా? మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం ఎవరికి వేయాలనేది. యాక్చువల్గా మనం ఏమని అడగాలి అప్పుడు? ప్రభు ఎవరికి నిర్ణయిస్తావో మాకు తెలియదు తండ్రి, సమగ్రమైనటువంటి ఒక నాయకుడు పంపించు తండ్రి అని మనం వారి క్షేమం కొరకు ప్రార్థన చేయమని బైబిల్లో రాసుకుంటే, అది కూడా చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక
తీశారా? యాకోబు గారు రాసినటువంటి పత్రికలు తీయండి. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. తర్వాత తిమోతికి రాసిన పత్రిక వెళ్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పొన్నులను విధవరాండ్రులను వారి బంధులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము మనకంటకుండా. ఇహలోకములో బోల్డ్ అంత మాలిన్యం ఉంది, మనసును చెరిపే మాలిన్యం ఉంది. ఈ మాలిన్యము అనేది మనకంటకుండా మనలను మనం కాపాడుకోవడమును. ఇంకో మాట చూపిస్తాను, 1 తిమోతి 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కూడా తీయండి ఒకసారి. ఏమనుంది అక్కడ? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను అని అన్నాడండి. ఏం చేయమన్నాడు? రాజుల కొరకు విజ్ఞాపన చేయండి, రాజుల కొరకు విజ్ఞాపన చేయండి అన్నాడు. సమగ్రమైన పరిపాలన చేస్తూ క్రైస్తవులకు రాబోతున్నటువంటి పరిపాలనలో క్రైస్తవులను హింసించకుండా క్రైస్తవులను కాపాడుకునేటువంటి ఒక మంచి రాజు రావాలని మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పేశాడు. అంతేనా? పూర్వపు ప్రభుత్వంలో క్రైస్తవులకి చాలా గట్టుకాలం వచ్చింది. క్రైస్తవులందరినీ కూడా ఊచకోత కోశారు. కులాల పేరిట మతాల పేరిట భయంకరంగా ప్రవర్తించినటువంటి పూర్వపు రాజ్యపు స్థితి నుంచి ఈరోజు రాజ్యపు స్థితికి వచ్చినప్పుడు మనకు సమాధానముగా చక్కగా ప్రార్థనలు పెట్టుకోవాలి అంటే సరైనటువంటి నాయకుడు మాకు కావాలని ప్రార్థన చేయమన్నాడు. అదైతే మనం చేయలేదు. రైట్. ఇక రాజు కావాలని కోరుకున్నప్పుడు ఆ రాజు కోసం మాట్లాడుతూ అంటున్నాడు. మళ్ళీ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా. ఈ మాట నోట్ చేసుకోండి, తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏమిటి? దేవుడు ఏలితే బాగుంటుందా, నాయకుడు ఏలితే బాగుంటుందా చెప్పండి, చెప్పండి. దేవుడు ఏలితే బాగుంటుందా, నాయకుడు పాలన మనకు ముఖ్యమా చెప్పాలి. ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడు? నువ్వు రాజు కావాలని వారు కోరుకున్నట్లు నువ్వు రాజునిచ్చే, కానీ వాళ్ళు నిన్ను విసర్జించలేదు, వాళ్ళు నన్ను విసర్జించలేదు. మళ్ళా చదవండి అది. వారు నన్ను విసర్జించి జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. రాజు కావాలని కోరుకున్నందుకు దేవుణ్ణి విసర్జించారు అని అడుగుతున్నాడండి దేవుడు. బాధపడుతున్నాడు. ఏనాయనా, నా పరిపాలన బాగలేదా, నేను మిమ్మల్ని బాగా చూసుకోలేదా అన్నాడు. ఐగుప్తు దేశంలో మీరు కఠినమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ రాజకీయ కుయుక్తుల నుండి వాళ్ళ రాజకీయ కుతంత్రాల నుండి మిమ్మల్ని రక్షించిన వాడిని నేను కదా. ఇలా రక్షించిన తర్వాత మీరు నన్ను కాదనుకుని మళ్ళా రోగం వెంపు తిరుగుతున్నారు ఎట్లా అని బాధపడుతున్నాడు దేవుడు.
ఏమంటే ఐగుప్తులు ఎన్ని కుతంత్రాలు జరిగినాయో చెప్పమంటారా? ఐగుప్తులో ఒక్కసారి చూద్దామండి, నిర్గమకాండము 1:4. ఐగుప్తులు జరిగినటువంటి రాజకీయాన్ని మీకు అలా ముందు చూపిస్తాను. ఇప్పుడు చూపించాను చూడండి, అక్కడ నిర్గమకాండము 1:8. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తు నేలనారంభించినప్పుడు తన జనులతో ఇట్లా, యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తు నేలనారంభించెను. ఈ ఐగుప్తు రాజు అతని జనులందరినీ సమావేశపరిచాడట. మీరు బాగా వినాలి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వేణిని బట్టి దాన్ని ఇంక్లూడింగ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు పార్టీలు ఏం చేస్తాయి అంటే, ప్రత్యేకించి ఎలక్షన్ వచ్చే ముందు పార్టీ వాళ్ళందరూ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక మంత్రి ఇంట్లో సమావేశపరుస్తారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్లో సమావేశపరిచి ఏం చేస్తారంటే టీ పార్టీ ఇస్తారు. టీ పార్టీలో మాట్లాడుకునే మాటలు ఏంటంటే, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంకింగ్లో మనకి ఎన్ని ఓట్లు వస్తాయి ముందు లెక్కెట్టుకుంటారు. ఇది పలాన ఏరియా మాకు కన్ఫామ్, పలాన ఏరియా మాకు కన్ఫామ్, పలానా రాష్ట్రంలో పలానా ప్రాంతంలో పలానా జిల్లాలో మాకు కన్ఫామ్. అక్కడ మన క్యాండిడేట్ నుంచో పెట్టామంటే ఖచ్చితంగా మనకి అక్కడ మన క్యాండిడేట్ ఖచ్చితంగా అక్కడ నెగ్గుతాడు. కనుక మనకి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో మనకి ప్రాధాన్యత లేదు కనుక అక్కడ మన పార్టీని బలోపేతం చేయడానికి మనం సమగ్రంగా ఆలోచించాలని చాలా యుక్తిగా ఆలోచించడం ప్రారంభిస్తారు. రాజకీయం అంటే ఏంటనుకుంటున్నారు? కర్రెరగకూడదు, పాము చావకూడదు, అదే రాజకీయం తెలుసా? అటు వాళ్ళని పానీయకూడదు, ఇటు వీళ్ళని పానిచ్చుకోకూడదు. అటు ఆడపోతే ఆడతరు పోటీలు పోతాయి, ఇటు ఇళ్ళు పోతే ఇళ్ళతరు పోటీలు పోతాయి. అటు పోకుండా ఇటు పోకుండా కర్ర విరగకుండా పాము చావకుండా అందరిని బుజ్జగిస్తూ సమస్య అనేది తీరకుండా సమస్యలను సృష్టిస్తూ ఆ సమస్యలకు మళ్ళీ ఇలా పరిష్కారం చూపిస్తూ దీన్నే రాజు కావటానికి చేసేదాన్నే రాజకీయం అన్నారు. అర్థం కావాలి మీకు? రాజు కావటానికి పన్నేటువంటి యుక్తులు కుయుక్తులు ఉన్నాయి చూడు, వాటినే రాజకీయం అన్నారు. ఈ రాజకీయ విషయంలో మాట్లాడుతున్నాను కనుక నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఐగుప్తులో జరుగుతున్నటువంటి సమావేశం ఏంటి అంటే, ఐగుప్తు రాజు అందరినీ సమావేశపరిచాడు. సమావేశపరిచిన తర్వాత వాళ్ళ ప్రజలతో చెప్పుకుంటున్నాడు ఏమిటి అంటే, ఒక ప్రత్యేకమైన మాట చెబుతున్నాడు చూడండి. అక్కడ జనులతో ఇట్లే, నేను ఇదిగో ఇజ్రాయేలీలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఒక పాయింట్ రేజ్ చేశాడు ఏంటంటే, ప్రత్యేకించి ఇదిగో ఈ ఇజ్రాయేలీ జనం ఉన్నారు చూడు, వీళ్ళు మనకంటే విస్తారంగా ఉన్నారంటే ఓట్ బ్యాంకింగ్ అంటే వాళ్ళకి ఎక్కువ ఉందట. అర్థమైందా మీకు? ఎవరింట్లన్నా ఓట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, సపోజ్ వాళ్ళు ఇంటి చుట్టేనే తిరుగుతుంటారు కదా. మా ఏరియాలో ఒక ఇంట్లో మొత్తం 9 ఓట్లు ఉంటాయంటే, ప్రత్యేకించి మాట్లాడేసుకున్నారు ప్యాకేజ్, వీటితో మాకు సంబంధం లేదు, ప్రాంతంతో మాకు సంబంధం లేదు. ఏ నాయకుడు మాకు సమగ్రమైనటువంటి పరిపాలన ఇస్తాడో, ఏ నాయకుడు మా ఇంటికి ఏమైనా చేసి పెడతాడో వాడికే ఓట్లు వేస్తాం. ఈ విధమైనటువంటి ప్యాకేజ్ మాట్లాడేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ప్రత్యేకించి ఇజ్రాయేలీలు జనమైనటువంటి ఈ జనము మనకంటే విస్తారముగా ఉన్నారు, వీళ్ళ ఓటు బ్యాంకింగ్ ఎక్కువ. అందులో వీళ్ళు ఎలాగొన్నారు? బలిష్టంగా ఉన్నారు, ఎక్కువ ఉన్నారు బలిష్టంగా ఉన్నారు. ఏలగాని ఒకవేళ వేరే రాజు వచ్చి మీకు పదవులు ఇస్తానని చెప్పాడు అంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వీళ్ళు కలిసి మనమే తిరగబడితే మనం డిపాజిట్ కోల్పోతాం. ఇంకో రాజుతో పొత్తు పెట్టుకున్నారంటే ఏమైపోద్ది? ఇప్పుడు
మనం డిపాజిట్ కోల్పోతాం కనుక వాళ్ళ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనకని ఓటు అంటేనే వేయరు అని ఐగుప్తు రాజు వాళ్ళ జలాలను ఎలాట్ చేస్తూ ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి, వారు విస్తరింపకుండునట్లు వారి ఎడల యుక్తి విస్తరింపకుండునట్లు మనము వారి ఎడలకు యుక్తిగా జరిగించుదుము, రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రులతో చేయిరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోవుదురేమో అనెను. వాళ్ళ భయం ఏంటి, వీళ్ళందరూ ఒక్కసారిగా తిరగబడితే ప్రభుత్వం కూలిపోతుంది, గనుక మనము చాలా యుక్తిగా జరిగించుకుందుము అన్నారండి. మీకు బాగా అర్థం కావాలండి, ఏంటి బైబిల్లో మొట్టమొదటగా రాజకీయపు వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైందో చెప్పమంటారా, ఏం చెప్పమంటారా, బైబిల్లో మొట్టమొదట రాజకీయపు వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైందంటేనండి, మొదట ఆదామావు నిర్మాణం చేసినప్పుడు దేవుడు అందరినీ సమానంగానే పుట్టించాడండి. సమానంగా పుట్టించిన తర్వాత ఆదామావతో మాట మాట్లాడతాడు, ఏమన్నా తెలుసా, మీరు రాజులుగానే పుట్టారంటాడు. మనిషిని పుట్టించడమే రాజుగా పుట్టించాడు. పుట్టించిన తర్వాత దేవుడు అంటాడు ఏమన్నా తెలుసా, మీరందరూ కూడా మీ కింద కొంతమంది ఉంటాయి, అవి ఏంటి అనుకుంటున్నారు, మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు మీకు లోబడతాయి, భూమి మీద ఉన్న సర్వజీవరాశులన్నీ మీకు లోబడతాయి, మొత్తం జంతుజలం అంతా కూడా మీకు లోబడుతుంది, అన్నీ మీకు లోబడతాయి, ఎందుకంటే వారి కింగ్ అన్నాడు, రాజు అన్నాడు దేవుడు. అయితే మనిషి జంతువులను వేటాడి దాన్ని చంపుకు తిన్న తప్పు లేదు, పక్షులను వేటాడినా తప్పు లేదు, వేటిని వేటాడినా తప్పు లేదు, కానీ ఒక దుర్మార్గుడు ఒక రోజు పుట్టాడు, ఒక భయంకరమైన మనిషి ఒకడు పుట్టాడు. వాడు అనుకున్నాడు జంతువులు వేటాడడం కాదు మనుషులను వేటాడాలనుకున్నాడు. ఈ వేట అంటే బాణం ఉంచుకుని బయటకు వచ్చేవాడు కాదండి. వేట అంటే ఏంటనుకుంటున్నారు, వేట పక్షిని పట్టుకోవాలంటే ఏం చేయాలి, వల వేయాలి, అవునా, నూకలేస్తారు, నూకలేసిన తర్వాత ఏమవుతుంది, అది నూకలు ఉన్నదేమనుకుని భూమి మీద దిగుతుంది, భూమి మీద దిగేసరికి కాళ్ళకి వల చిక్కుకుని ఏమైపోద్ది, వలలో పడిపోతుంది, అది దాని ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది కదా. అంటే దానికి ఇష్టమైంది నూకలు, ఈ నూకలేసిన తర్వాత అది ఏమవుతుంది అంటే నూకలు తింటూ ఏమవుతుంది అంటే అది ఆ వలలో పడుకుపోయి వలలో చిక్కుకుపోతుంది, దాన్ని వేటాడడము అంటారండి. సముద్రం మంచు దగ్గర ఉంటుందండి, మంచు కొండలు ఉంటాయి, మంచు కొండల్లోని ద్రోప ఎలుగుబంటి ఉంటుందండి. ద్రోప ఎలుగుబంటి ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందండి, అది బాగా వింటున్నారా మీరు, వేటాడడం విషయం చెప్తున్నాను నేను. మొట్టమొదట మానవుడైనటువంటి ఒక వ్యక్తి మనుషులను వేటాడాలనేటువంటి ఉద్దేశం కలిగి మనుషులను బానిసలుగా చేసుకుందామని అతడు మొట్టమొదట భూమి మీద రాజుగా ఏలాడు. అతను చూపిస్తాను మీకు బైబిల్లో, అతను చేసింది ఏంటంటే వేటాడడం. ఈ ద్రోప ఎలుగుబంటికి బాగా ఇష్టమైంది ఏంటి అంటే, ప్రత్యేకించి ఏంటంటే, రక్తం అంటే దాన్ని బాగా ఇష్టం అండి. దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం, అది దొరికిందంటే పండగే, కొన్ని కోట్ల రూపాయలు కమ్ముడవుతుంది. ద్రోప ఏలుగు వంటి యొక్క మాంసం అంత రుచుకుంటుందని ఏం చేస్తారు అంటే చాలా ఖరీదు పెట్టుకుని కొనుక్కుంటారండి. కొన్ని కొన్ని మాంసపు కృతులకి చాలా ఖరీదు ఎక్కువ. నిజం, యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి పేతురు చేప అంటారదండి, పేటర్ ఫిష్ అంటారదండి, పేటర్ ఫిష్ని కానీ ఆర్డర్ చేశారనుక ఇంచుమించు పేటర్ ఫిష్ పెట్టేసిన తర్వాత అది ఎండి చేపలాగా ఉంటుంది, శుభ్రంగా తినేసిన తర్వాత బిల్లు వస్తుంది, దాని ఖరీదు ఎంతో తెలుసా, 150,000. అర్థమైందా,
పేటర్ పిషివన్ అన్నారు అనుకోండి, అది అనుకుంటాం మనం అయితే మనకి 50 రూపాయలు ఉంటుంది అనుకుంటాం. దాని ఖరీదు ఏంటి? అది పేతురు గారి సేపాట, అది పేటర్ పిష్ అంటే. అర్థమైందా? ద్రౌపది ఎలుగుబంటి కూడా చాలా ఖరీదు ఎక్కువ. అది సామాన్యంగా ఎవరికి దొరకదు, దొరికిందంటాడు కోటీశ్వరుడే. దొరకదు, దొరకకపోతే చాలా కాలం ఎదురు చూశారండి, చాలా కాలం ఎదురు చూశారు. ఎవరు కూడా సరిగ్గా పట్టుకోలేకపోయారు. అలిజడి వినపడితే ఉంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో మనిషి అలిజడి వినపడితే పారిపోతుంది. చాలా పెరిగింది అది, చాలా పెరిగింది. ఇంచుమించు లేదంటే రక్తపు వాసన, ఇంచుమించు లేదంటే 5 కిలోమీటర్ల దూరం నుంచి వాసన చూస్తుందట. అది రక్తపు వాసన, రక్తం అంటే పిచ్చది దానికి. అంటే దాని బాగా ఇష్టమైంది ఏంటి అంటే రక్తం. ఆహా, దీని బాగా ఇష్టమైంది రక్తం కదని ఏం చేశారు అంటే ఒక కోన్నో మేఘన మొత్తం మీద కొట్టేసి ఆ యొక్క పరిస్థితుల్లో రక్తాన్ని వేసేసి, ఆ రక్తాన్ని వేసేసిన తర్వాత ఎక్కడి నుంచో వాసన చూసింది, వాసన చూసిన తర్వాత అది వచ్చేసింది. వచ్చేసి విపరీతంగా రక్తం నాకేస్తుందండి. నాగుతున్న కొలది రక్తం అవుతుంది, నాగుతున్న కొలది రక్తం అవుతుంది. ఇది అనుకుంటుంది మైమరిచిపోతుంది, అబ్బబ్బబ్బ బిల్లో దొరుకుతుంది రక్తం అనుకుంటుంది. ఇంతకీ దాని రక్తం అంది ఇద్దరికి, దానికి ఇష్టమైందని రక్తాన్ని వేయనేశారు. కింద బ్లేడ్లు ఇట్టారు మంచు కింద. నాగుతో నాగుతుంది, నాగుతుంది, నాగుతుంది. ఆ నాగుతున్న కొలది ఆ బ్లేడ్లు ఏమవుతున్నాయి అంటే ఆ మంచుతో నాలిక తిమ్మిరెక్కేసి ఆ నాలికలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది. దీని కాష నాగుతుంది, 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 రక్తం వచ్చేస్తుంది దానికి. దాని రక్తమే తాగుతుంది, తాగుతుంది, తాగుతుంది. ఒక్కొద్ది నిమిషాలకి అది మూర్చ పడిపోయి పడిపోయింది. ఎందుకంటే ఎంత రక్తం ఉంటుంది దాంట్లో అంటే దానికి ఇష్టమైన దాన్ని పెట్టి, దానికి ఇష్టమైన దాన్ని పెట్టి దాన్ని పట్టుకున్నారు. అలా వేటాడారు. ఈరోజు ఒక్కసారి బాగా ఆలోచించండి, మనకి ఇష్టమైంది సారా ప్యాకెట్ అయితే మనకి ఇస్తారు. చూశారా? ద్రౌపది ఎలుగుబంటిని ఒక్కసారి ఆలోచించండి. నీకేది ఇష్టం? చీర ఇష్టమా, సారా ప్యాకెట్ ఇష్టమా, బ్రాందీ బాటిల్ ఇష్టమా, 1000 రూపాయల నోటు ఇష్టమా, 2000 నోటు ఇష్టమా, పదవి ఇష్టమా? ఎవరిని ఎప్పుడు ఎక్కడ సమర్థవంతంగా కొట్టాలో, ఎవరిని ఎప్పుడు ఎక్కడ అణచాలో దాన్ని రాజకీయం అన్నారు. చూసారా? ప్రతిపక్ష నాయకుడు వచ్చి రెండు గట్టి మాటలు మాట్లాడేందుకు సూట్ కేసు వెళ్ళిపోతాడు దగ్గరికి. అవునా? కులానికి సంబంధించిన వ్యక్తి ఎవరన్నా వెళ్ళి కొంచెం రెండు మాటలు మాట, మా కులానికి చాలా అన్యాయం జరుగుతుంది సార్ అన్నాడు అనుకో, రెండు సూట్ కేసులు అయిపోయినట్టు మళ్ళీ నోరు పడిపోద్ది అక్కడ. చూసారా? సమర్థవంతంగా రాజకీయ చాణక్యుడుగా ఏ సమయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో ప్రజల దగ్గర పరిపాలన విధానంలో వాడు చాలా యుక్తిగా నడుచుకున్నారు. అటు కర్ర విడగదు, ఇటు పాము చావదు, దాన్నే జరిగిస్తుంది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కుతంత్రాలు. చూసారా? అర్థమవుతుందో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెప్తున్నారు చూడండి, మనం యుక్తిగా నడుచుకుందుము, వాళ్ళు పోకూడదు అలాగని ఇక్కడ ఉండకూడదు. చూసారా? వాళ్ళు పోకూడదు ఉండకూడదు. చాలా తెలివండి, చాలా విపరీతమైన తెలివి. ఈ తెలివితేటలు రాజకీయ చాణక్యాన్నంతటిని ప్రదర్శించేదంతా కూడా పరిపాలన కొరకు. అయితే ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి దేవుడు చెప్తున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 58:1 చూడండి. ఒకసారి కీర్తన గ్రంథము 58:1 అధిపతులారా, అధిపతులారా. ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? ఫస్ట్ స్టార్టింగ్ పార్టీ నాయకుడిని అడుగుతున్నాడు దేవుడు. ఆయన ఎవరో నాకు తెలియదు మొత్తం మీద, ఎవరిని విమర్శించినాం, అది ఏ పార్టీ నాకు అనవసరం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురునది నిజమా? నిజమే, మీ ప్రసంగాలన్నీ నిజమే. 4 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారు మీరు? ఇప్పుడు గొంతు చించారుస్తున్నారు, నిజమే.
మీ హృదయాంతరంగం నాకు తెలియదా, ప్రజలకు తెలియదా? ప్రజలేమన్నా అమాయకులా? మా నాన్నగారి టైంలో అమాయకులు, పాప ఆ వృద్ధులు ఉన్నారు వాళ్ళ అమాయకులు. ఇప్పుడు అమాయకులా? ఇప్పుడు అమాయకులా? రాజమండ్రిలో కావండి అడిగారండి. అమ్మ మరి ప్రతి సంవత్సరం ఎలక్షన్కు ముందు డబ్బులు ఇస్తారు కదా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తా చేసేస్తావా అంటే లేదండి, ముగ్గురు వస్తారటండి, ముగ్గురుని పోలింగ్ బూత్లు వేస్తారు అప్పుడప్పుడు, తెలిసలేదు. ఒకే బూత్లో ముగ్గురు ఉంటారండి, ఈ బూత్లోనే ఉంటుంది, ఆ బూత్లోనే ఉంటుంది, ఆ బూత్లో ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి అక్కడికి వెళ్తా చేసి అవుతుంది, ఇక్కడికి వెళ్ళి చేసి అవుతుంది, ఇక్కడికి వెళ్ళి చేసి అవుతుంది. ఎందుకు, ఏ పార్టీ నువ్వు? ఏ పార్టీ? అన్ని పార్టీలు నాయనండి, అందరు డబ్బులు నాయనండి. అన్ని డబ్బులు అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులు కూడా ఇంకొకటి ఒక లెక్క వచ్చేసారండి. ఏంటో తెలుసా? మనిషిని నమ్మడం మానేశారక. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మ నాకే ఓటేస్తావా, గుండెలు మీద చేసుకుంటానని చెప్తున్నానండి, మీకే ఓటేస్తానండి, మీరిచ్చిన చీర నాకు కావాలండి, మీరిచ్చిన డబ్బులే నాకు కావాలండి, మీ సొమ్మే తింటున్నానండి. అబ్బా ఏం చెప్తుందండి? తర్వాత ఇంకో నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడికి ఏం చెప్తుంది? అదే మాట. ఇంకో నాయకుడు వచ్చాడు, ఆవిడకి ఏం చెప్తుంది? అదే మాట. ఈయననుకుంటున్నాడు పలానా ఆవిడ ఖచ్చితంగా నాకే ఓటేస్తుంది అంటది. ఆవిడ ఇతనికే మాట ఇచ్చింది, అతనికే మాట ఇచ్చింది, ఇంతకీ ఎవరు మంచోళ్ళు? ఇది వాళ్ళని వాళ్ళని ఏళ్ళ మోసం చేస్తున్నారా, ఏళ్ళ వాళ్ళ మోసం చేస్తున్నారా, ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు? ఇక్కడ నాయకుల్ని ప్రజలు మోసం చేస్తున్నారా, ప్రజల్ని నాయకులు మోసం చేస్తున్నారా? తెలివైపోయారు. ఆ విషయం చూసి చూడండి, అక్కడే రాస్తుంది చూడండి బైబిల్లో, అధిపతులారా మీరు నీతిని బట్టి మాట్లాడుదురు అన్నది నిజమా? నిజమే మాట్లాడుతున్నావా? ఆ తర్వాత నరులారా మీరు న్యాయమును బట్టి, తీర్పు అంటే ఓటు అని అర్థం, న్యాయమును బట్టి ఓటు వేస్తున్నారు అన్నది నిజమా? నిజమే? చూశారా బైబిల్ ఎంత గొప్పదంటే, నిజమా? మీ మీ దగ్గర నీతి లేదు, వాళ్ళ దగ్గర న్యాయం లేదు. ఇరువురు విషయానికి వచ్చాము అంటే ఇద్దరు కరెక్ట్ కాదు, మీరు ఇద్దరు కరెక్ట్ కాదు. మీరు ఓటు అమ్ముకుంటున్నాడు, వాడు ఓటు కొనుక్కుంటున్నాడు. ఓటు కొనుక్కున్న వాడికి గ్యారంటీ లేదు, ఓటు అమ్మిన వాళ్ళకి గ్యారంటీ లేదు. ఎవరికి రాజ్యము అనుగ్రహం నిశ్చయించనో వాడికే నేను అనుగ్రహిస్తాను. తమాంద చూశారా? ఇప్పుడు రాజు కావాలని కోరుకున్న వారికి దేవుడు ఇస్తున్న సమగ్రమైన వివరణ, నన్ను కాదనుకున్నారు కదా మీరు, నా పరిపాలన వద్దనుకున్నారు కదా మీరు, నేను ప్రేమను వద్దనుకున్నారు కదా మీరు, కాబట్టి నేను మీకు రాజునే ఇస్తాను. ఆ రాజు ఎలాంటి వాడో మీకు తెలియపరుచిస్తాను, ఆ రాజు ఏమేం చేస్తాడో మీకు తెలియపరుస్తాను అని చెబుతూ మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం తీశారా? మొదటి సమూయేలు గ్రంథం ఇందాక వచ్చిన ఏమనుంది, 8వ అధ్యాయము 8వ వచనం, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన వాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎడలనే జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని యాలబోవు రాజు ఎట్టివాడగునో ఆ మనిషి ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము అన్నాడండి. 10వ వచనంలో మాట్లాడుతున్నాడు సమూయేలు. తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నింటినీ వినిపించి ఇలాగూ చెప్పాను, మిమ్మలను యాలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని,
అతడు ఏం చేస్తాడు అనుకుంటున్నా, మీరేమో మీ రాజు కావాలని అడుగుతున్నారు, కానీ మీ కడుపున పుట్టిన, మీ గర్భము నుండి పుట్టిన, మీ ప్రేమించిన మీ పిల్లలను, నీ కొడుకులను, మీ కొడుకులను పట్టుకుని తన రథములను తోలుటకును ఏం చేస్తాడట, రథం మీద ఆయన కూర్చుంటాడు, డ్రైవర్గా మీ కొడుకును పెట్టుకుంటాడు. ఓకేనా? డ్రైవర్గా, డ్రైవర్ పోస్ట్ కావాలా రాజు పోస్ట్ కావాలా? డ్రైవర్ పోస్ట్ కావాలా యజమాని పోస్ట్ కావాలా? యజమానుగా నేను చూస్తానంటే డ్రైవర్ కావాలంటావేంటి నువ్వు? దేవుడు, నేను ఎప్పుడు యజమానిగా చూశాను? ఇప్పటి వరకు రథాన్ని కట్టి దేవుడు రథం మీద ఉండి మీరు బానిసలుగా తోలమని చెప్పలేదు కదా దేవుడు, తోలమన్నాడా? దేవుడు ఎప్పుడు కూడా మనుషుల చేత సేవ చేయించుకునేవారు కాదు, సేవ చేసేవాడు దేవుడు. బాగా వినాలి మీరు, దేవుడు ఎవరితో సేవ చేయించుకోలేదు ఆయన. దేవుడు అనేసరికి సేవ చేయించుకునేవాడు కాదు, అర్థం కావాలి. ఈ సమస్త సృష్టిని కలిగించిన దేవుడు తనకేదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. నీ చేతితో కాలు నొక్కు, కాలు నొక్కవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన కాళ్ళు ఎంత ఉంటాయో నీకే తెలియదు. అంతేనా? ఆయన సేవ చేయించుకునే వ్యక్తి కాదు, సేవ చేసే వ్యక్తి. సేవ చేసేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి సేవ చేయించుకునే రాజును కోరుకున్నారు వెళ్ళాం. ఏం చేస్తాడు అనుకుంటున్నావు? నీ కొడుకుని తీసుకెళ్తాడో, తీసుకెళ్ళి డ్రైవర్గా పెట్టుకుంటాడు. ఓకేనా? ఓకే. నేను రాజుగా నిన్ను చూస్తానంటే డ్రైవర్ పోస్ట్ కావాలంటావేంటి నువ్వు? అసలు ప్రభుత్వమే నీదంటున్నాను, రాజ్యమే నీదంటున్నాను, పరలోక రాజ్యమే నీదంటున్నాను. నా ప్రభు, నా కుమారుడైన క్రీస్తును పంపించాను, పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని పిలుపునిచ్చాను. బాప్తీసం తీసుకున్న తర్వాత పరలోక రాజ్య నివాసులయ్యారు, ప్రేమ సామ్రాజ్యానికి మీరే వారసులయ్యారు. మనం ఒక పరలోక రాజ్యంలో ఉన్నాం, సంఘం అనేటువంటి సమగ్రమైనటువంటి రాజ్యంలో ఉన్నాం మనం. ఇలాంటి చక్కని రాజ్యాన్ని విడిచిపెట్టి నీతిగల రాజు మిమ్మల్ని పరిపాలిస్తుంటే మీరు రాజు కోరవాలని కోరుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి అని ఆ రోజు బాగా గడ్డెట్టేసాడు. ఆ రోజు ఇజ్రాయేలీలందరికీ కూడా పెట్టినట్టున్న చూడండి, అక్కడ మీ కుమారులను పట్టుకుని తన రథములనా తోలుటక్కును, అంటే డ్రైవర్లుగా పెట్టుకుంటాడు, తన గుర్రములను కాపాడుటకు ఆ పశువులు కాపరలా పెట్టుకుంటాడు. కొందరు అతని రంధ్రముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదాసాధిపతులుగాను నియమించును, తన భూములను దున్నుటకును, వాటిని పంటను కోయుటకును, తన యుద్ధములకును, తన రథములు సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకును, మీ కుమార్తెలను పని మనుషులుగా పెట్టుకుంటాడు, బోనకత్తులుగా పెట్టుకుంటాడు. మీరు పనివారైపోతారు, బానిసలైపోతారు. అతడు నీ నెత్తి మీద కూర్చుని అతడు ఏలుతాడు మిమ్మల్ని. ఏలేవాడు ఒక మనిషి అయి ఉండకూడదు, మిమ్మల్ని ఏలేవాడు దైవం అయి ఉండాలి కదా. మనల్ని ఏలేవాడు ఎవరు ఉండాలి? దేవుడు. అంతేనా? ఈ గృహమునకు అధిపతి ఎవరు? గృహానికి, సమస్త గృహానికి అధిపతి ఎవరు? ఎవరు? ఒప్పుకునే కదా బాప్తీసం తీసుకున్నా, ఒప్పుకునే బాప్తీసం తీసుకున్నాం. ఈ సర్వగృహానికి అధిపతి క్రీస్తుని ఒప్పుకున్నాం, ఈ శరీరానికి క్రీస్తుని అధిపతి అని ఒప్పుకున్నాం తప్ప పలానా రాజకీయ నాయకుడిని మాత్రం ఒప్పుకోలేదు. ఈ దేహం దేవుని కొరకు ఉంది. అర్థమవుతుందా? ఈ దేహం దేవుని కొరకు ఉంది. ఈ దేహాన్ని దేవునికి సమర్పించవలసింది. ఈ దేహాన్ని మండు టెండల్లో తీసుకువెళ్ళి ఎవరు జెండా మోస్తున్నావు? మండు టెండల్లో తీసుకెళ్ళి ఎవరికి జైలు చెబుతున్నావు నువ్వు? మండు టెండల్లో తీసుకెళ్ళి ఏ పార్టీ అధికారంలోకి రావాలని అడుగుతున్నావు నువ్వు? అప్పుడు ఈ దేహం ఆయనైనప్పుడు ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి
ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి ఎవరికి జైలు కొడుతున్నాను నువ్వు? అడగమన్నాడు దేవుడు, ఒకనాడు అడిగాడు దేవుడు, రాజు కావాలా? ఆ రాజు ఎటువాడగునో మీకు తెలుసా? ఆ రాజు మిమ్మల్ని ఎలా పరిపాలిస్తాడో తెలుసా? ఆ రాజు ఒక మనిషి, వాడి మైండ్లో ఏం మెదురుతుందో తెలుసా? ఒకవేళ నువ్వు ఇష్టం లేకపోతే నేను మర్డర్ చేయించి పక్క గెండించేటువంటి సమర్థుడు వాడు. పదవి కోసం ఎంతకైనా దిగజారిపోయే తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు. వద్దు నాయన, ఈ లోకరాజ్యాన్ని వదిలేయండి నాయన. మీరు ఒక ఉన్నతమైన ప్రేమ సామ్రాజ్యంలోనికి మీరు వచ్చారు, ఒక ఉన్నతమైన ప్రేమ సామ్రాజ్యంలో ఉన్నారు, దేవుని యొక్క సమగ్రమైన పరిపాలనలో మీరు ఉన్నారు, క్రీస్తు సామ్రాజ్యంలో మీరు ఉన్నారు, యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నారు. యేసుక్రీస్తు ఫిలాతు ముందు నుంచి ఉన్నాడు. బాగా వినాలి, ముగించేస్తాను. ఎవరి ముందు నుంచి ఉన్నాడు? లోక రాజు ముందు నుంచి ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. అప్పుడు రాజు ఎదురుకుండా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రభువు, ప్రభు అనే మాట నిజంగా గుండెల్లో పెట్టుకోవాలండి. ఏమిటో తెలుసా? ఫిలాతు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నేను దేహముతో ఉన్నప్పుడు, దేహముతో ఉన్నప్పుడు నీ దగ్గర నేరస్తుడిగా నిలబడ్డాను, మరణించిన తర్వాత ఆత్మగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఈ లోక రాజ్యమైనటువంటి దాని దగ్గర నేరస్తుడిగా యేసుక్రీస్తు నిలబడ్డాడు. కానీ ఫిలాతు సహితం ఒకరోజు నా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాడు, ఆయన రాజ్యం ముందు చేతులు కట్టుకుని నుంచుంటాడు. అప్పుడు తీర్పు జరగబడుతుంది. తీర్పు తీర్చేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చొని కమాండ్ చేస్తూ తీర్పు తీరుస్తాడు. ఆ రాజ్యానికి వారసులు మళ్ళా మనం. బాప్తీసం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే పార్టీ టికెట్ తీసుకున్నట్టు అర్థం. అందులో సభ్యులమైపోయాం మనం. ఎప్పుడు? బాప్తీసం తీసుకున్న వెంటనే పరలోక రాజ్యములో సభ్యులం మనం. పరలోకానికి సంబంధించిన వాళ్ళం, కానీ ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఈ లోకములో శరీర సంబంధమైన కొన్ని నెరవేరాలు కనుక శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలోని సమగ్రమైన పరిపాలన కావాలి కనుక మనకంటూ ఒక రాజులు కావాలి కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీరు మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలి అంటే అధికారుల కొరకు, రాజుల కొరకు మీరేం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ప్రభువా, మాకు సమగ్రమైన రాజు నువ్వు, మాకు అనుగ్రహించు. లోకరాజ్యమునికి, పరలోక రాజ్యానికి క్రీస్తే మహారాజు. ఇక ఆయన అనుగ్రహించవలసిన అవసరత లేదు. చూశారా? అసలు పరలోక రాజ్యములో ఉండి మనం క్రీస్తు సామ్రాజ్యములో ఉండి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండి ప్రజలు నిర్ణయిస్తారు అని ఒక పార్టీకి మేమే దిక్కు అన్నట్టుగా ఉండకండి. పార్టీలకైనా దేనికైనా దేవుడే దిక్కుగా వెళ్ళలే. ప్రజల దగ్గరికి రావడం కాదు, దేవుని పాదాల దగ్గరికి రావాలి ఏ నాయకుడైనా సరే. అప్పుడే వాళ్ళు సమగ్రమైనటువంటి అధికారంలోనికి వస్తారు. నిజం, వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యాన్ని కొరకు కట్టుబడిన వాళ్ళు, వాక్యం పదే పదే ఆలోచించే వాళ్ళు నిజంగా చాలామంది తక్కువగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన పిల్లల కొరకు, తన యొక్క పిల్లల సంక్షేమం కొరకు, తన పిల్లలను జాలిగా చూసే వాళ్ళ కొరకు ఖచ్చితంగా నా దేవుడు మంచి రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. మనకి మంచి పరిపాలన అనుగ్రహిస్తాడు. అది ఆయన చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. మీ చేతిలో ఓటు హక్కు ఉంది, మీ చేతిలో ఉన్న ఓటు హక్కును అమ్ముకోకండి. మీ చేతిలో ఉన్న ఓటు హక్కును దేవునితో ప్రార్థనతో ఏకీభవించి ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలో దేవుడు మీకు మంచి రాజును అనుగ్రహించమని ప్రార్థించండి. అలా చేస్తే మన జీవితాలు బాగుంటాయి,
మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మన యొక్క జీవితాల్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశాలకు వెళ్తాం. ఆలోచించండి, మనం పరలోక రాజ్య వారసులం, ఆల్రెడీ మనకు రాజు ఉన్నాడు, మన పరిపాలించేవాడు యేసుక్రీస్తు. ఆ క్రీస్తు సంఘాన్ని సమగ్రంగా పరిపాలిస్తున్నాడు. పరలోక రాజ్యం అంటే సంఘమే రాజ్యము, ఈ రాజ్యంలో నువ్వు ఒక రాజువే. ఆలోచించు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ పిల్లలకు ప్రభువా కొన్ని మాటలు అన్న తండ్రి. నాయన, మమ్మల్ని ఏలేవారు ప్రభువా, మమ్మల్ని బిడ్డలుగా చూసేవాళ్ళు కాదు, మమ్మల్ని బానిసలుగా చూసేవారు. పరాయి దేశస్తులు వచ్చి ఒకనాడు బానిసలుగా చేసుకున్నారు ఇండియాను, ఇప్పుడు మా వారే మమ్మలను బానిసలుగా చేసుకుంటున్నారు. బానిసలుగా చూడకుండా ప్రజలుగా వారికి గౌరవించి, భేదవాణ్ణి సహితం, ఒక కట్టిక భేదవాణ్ణి సహితం గౌరవించేటువంటి మనస్తత్వం కలిగిన వాడు, మంచి మనిషి, సమగ్రమైన పాలన ఇస్తూ, ఇదిగో నాయన మీ ప్రార్థనలకు ఆటంకము లేకుండా, మీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మమ్మల్ని ఎవరిని ఆటంకపరచకుండా, ఈ మతోన్మాదుల చేతుల్లో నుంచి మమ్మల్ని రక్షించే సమర్థుడు ఎవరో మీకు తెలుసు. మీరు ఎవరికి అనుగ్రహింపనిచ్చేనో, నిశ్చయించిన వారికి అనుగ్రహిస్తారు గనక తండ్రి. నాయన, మేము ఈ లోకమైన మాలిన్యంలోనికి మేము వెళ్లకుండా ప్రార్థించే మంచి మనసులు ప్రతి బిడ్డకు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారండి. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.